हेलो फ्रेंड्स, इंडियन रेसिपी इन्फो स्वागतम। ईरोज मनम पोटाटो कटलेट लेदा आलू कटलेट एला तैयार चेयालो चूद्दाम। इप्पुडु मोदटगा मनम ओक रेंडु लेदा मूडु ब्रेड पीसेस नु तीसुकोनी ई विधंगा वीटि चिवर्लनी कट चेसुकोवाली। ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ మధ్యలో ఉన్న వైట్ బ్రెడ్ పీస్ ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండబెట్టుకోవాలి। ఎందుకంటే ఈ వీటిని ఎండబెట్టుకొని పౌడర్ చేసి మనం కట్లెట్ లో కలపడం వల్ల మనకి క్రిస్పీగా రావడమే కాకుండా చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది। వీటిని ఎండబెట్టిన తర్వాత మనం చేత్తో నలిపితే పౌడర్ అయిపోతాయి కదా, అట్లా అయ్యే విధంగా మనం వీటిని ఎండబెట్టుకోవాలి। ఈ విధంగా ఎండబెట్టుకొని పౌడర్ చేసి వేసుకోవడం వల్ల మనకి చాలా టేస్టీ గా ఉంటాయి। చూడండి, ఈ విధంగా ఒక ప్లేట్ లో వేసి వీటిని ఎండబెట్టుకోవాలి। ఇప్పుడు ఒక కుక్కర్ లో ఒక 1/2 కిలో వరకు బంగాళదుంపలు వేసి అందులో తగినంత ఉప్పు వేసి ఒక 2 గ్లాసుల వాటర్ వేసి 2 విజిల్లు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి। ఇప్పుడు ఈ విధంగా ఉడికాయి కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత వీటిని ఒక 15 లేదా 20 నిమిషాలు ఒక పక్కకు పెట్టుకోవాలి। వీటిలో తడి అంతా ఆరిన తర్వాత మనం వీటిని స్మాష్ చేసుకోవాలి, లేదంటే మనకి కట్లెట్ అనేది పలుచగా అయిపోతుంది, మనకి సరిగ్గా ఒత్తుకోవడానికి సరిగ్గా రాదన్నమాట। కాబట్టి వీటి తడి ఆరిపోయేంత వరకు పక్కకు పెట్టుకుని తర్వాత స్మాష్ చేసుకోవాలి। ఈ విధంగా కలపాక ఇందులో ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కొద్దిగా పసుపు కారం అలాగే తగినంత ఉప్పు అలాగే గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా చాట్ మసాలా అలాగే పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ మంచిగా కలిసేలా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి। చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత మనకి ఇంకా ఉప్పు పడుతుందో లేదో చూసుకొని కావాలంటే వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ను కూడా వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి। ఈ విధంగా బ్రెడ్ పౌడర్ మనం వేయడం వల్ల మనకి కట్లెట్ కొద్దిగా పలుచగా అయినా సరే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది। ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకొని చేతికి ఈ విధంగా రాసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న ఉండల వలె చుట్టుకొని వీటిని చేతి మీద మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లేదా మనకి ఎలాంటి షేప్లో కావాలంటే అలాంటి షేప్లో కట్లెట్ని ఒత్తుకోవాలి। చూడండి, ఈ విధంగా మంచిగా ఒత్తుకున్న తర్వాత వీటిని కార్న్ ఫ్లోర్లో మొదటిగా ఒత్తి ఆ తర్వాత గుడ్డు సొనలో అలాగే ఆ తర్వాత మనం ముందుగా బ్రెడ్ తయారు చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పౌడర్, దానిలో కూడా ఒత్తుకొని వీటిని ఒక పక్కకు పెట్టుకోవాలి। ఈ విధంగా అన్ని కట్లెట్ని మనం తయారు చేసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు మనం పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకు పెట్టుకున్న ఈ కట్లెట్స్ని దీని మీద వేసుకొని వేయించుకోవాలి। మీరు కావాలంటే డైరెక్ట్గా మనం డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదు అలా అవసరం లేదంటే ఈ విధంగా మనం పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవచ్చు। చూడండి, ఈ విధంగా అన్నిటినీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీరు కూడా ఈ ఆలు కట్లెట్స్ని రెడీ చేయండి, ఎలా వచ్చాయో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి। చూడండి, ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత అన్నిటినీ తిరిగేసుకోవాలి। ఇలా తిరిగేసిన తర్వాత రెండో వైపు కూడా మంచిగా కాలనివ్వాలి। ఈ విధంగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోనికి తీసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఆలు కట్లెట్ రెడీ అయిపోయింది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో।